ఐఐటి హైదరాబాద్లో 8వ స్నాకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ విద్యార్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందని, ఈ క్రమంలో దేశ అభివృద్ధికి కావలసిన టెక్నాలజీని అభివృద్ధిపరిచే దిశగా విద్యార్థులు కృషి చేయాలని ఆయన సూచించారు. భారతదేశానికి వెన్నుముక అయినటువంటి వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక రంగాలు తోడ్పాటును అందించాలని, వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తున్న ఈ తరుణంలో టెక్నాలజీని రైతులకు అందించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ముందంజలో ఉన్నాయని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెనుమార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. అనంతరం బీటెక్ విభాగంలో 200 మంది, ఎంటెక్లో 143 మంది, ఎంఎస్సీలో 60 మంది, ఈఎండిఎస్ విభాగంలో 25 మంది, ఎండిఎస్ విభాగంలో 7గురు, ఎండిఈఎస్ విభాగంలో 13 మంది, ఎంఫిల్లో 6గురు, ఎంఎస్లో 3గురు, పిహెచ్డీలో 69 మంది పట్టాలు పొందారు. ప్రతిష్టాత్మక ఐఐటి హైదరాబాద్ నుండి గోల్డ్ మెడల్ సాధించిన 4గురు విద్యార్థులతో పాటు 2019లో ఉత్తీర్ణులైన 528 మంది విద్యార్థులకు డైరెక్టర్ సుబ్రహ్మణ్యన్ పట్టాలు అందజేశారు. Department of Industrial Policy and Promotion, DIPPR, as it is called. This is Amitabh Kant, wrote several initiatives, one of them was either the new business ecosystem in the country. He was also the chairman of the committee in implementing digital payments in India. This initiative is paving the way for cashless India. The recipient of Nobel Award, ladies and gentlemen, please put your hands together to welcome Mr. Amitabh Kant. Thank you.